एंपी रेवंत रेड्डी चेसिन आरोपणलपै कोडंगल एम्मेल्ये पट्टम नरेंद्र रेड्डी भग्गुमन्नारु रेवंत को पीसीसी इव्वडमंटे पिच्चोडि चेतिकि रायिचिनट्लेनि एद्दावा चेशारु इप्पुडु पीसीसी पदवि तीसुकुंदि कूडा गतंलोलागा ब्लाक्मेल चेसि डब्बुलु संपादिंचडानिकेनि मंडिपड्डारु गतंलो कोडंगल अभिवृद्धिपै चर्चकु रम्मंटे तोकमुडिचारनि कोडंगल्लो ओडिपोते राजकीय सन्यासं तीसुकुंटारनि चेप्पि तीसुकोलेदनि गुर्तु चेशारु राष्ट्रंलो जरुगुतुन्न अभिवृद्धि संक्षेमालपै मात्लाडलेक रेवंत रेड्डी व्यक्तिगत दूषणलकु दिगुतुन्नाडनि ध्वजमेत्तारु तनपै चेसिन आरोपणलु निरूपिस्ते తాను రాజీనామా చేస్తానన్న ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నిరూపించుకోకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణలో రేవంత్ రెడ్డిని జోకర్లా చూస్తారే తప్ప పీసీసీ అధ్యక్షునిగా చూడరన్నారు ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు, మొన్న ఎన్నికైన పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మూలుగులో మా నియోజకవర్గం నుంచి నా మీద ఒక చిన్న కామెంట్ చేసినారు. నేను ఒకటే వీక్ సవాల్ చేసిన గతంలో కూడా ఇక్కడ అభివృద్ధి మీద చర్చిద్దాం, కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా రమ్మని చెప్తే తోక ముడిచిన రాలే. గత ఎన్నికలకు ముందు కొడంగల్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానో తీసుకోలే. నీ ఏ మాట మీద కూడా లేవు. కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ పెద్దలు నీకు పీసీసీ పదవి ఇచ్చారంటే పిచ్చోని చేయికి రాయిచ్చినట్టు. నువ్వు ఎవరి మీద రాయకూడతావో నీకే తెలియదు. ఇది డబ్బులకు అమ్ముడు పోయిందని మీ అప్పటి ఎంపీ గారు చెప్పినారు. కానీ ఎన్ని డబ్బులు ఇచ్చి కొన్నావో నీకే తెలియాలి. కానీ నువ్వు డబ్బులు ఇచ్చి కొన్నంత మాత్రాన నీ పీసీసీ పదవి పదవి కన్నా నువ్వు వ్యాల్యూ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. లేనివన్నీ ఉన్నాయి, లేనివన్నీ అబద్ధాలు చెప్పి సృష్టించి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తే కొడంగల్ ప్రజలు అయితే నమ్మరు. నీ గారడి మాటలు విన్నారు, నీ అబద్ధాలు విన్నారు, నీ ఒట్టి మాటలు పిచ్చే కథలు విన్నారు, అన్నీ విన్నారు. కాబట్టి నిన్ను ఇంటికి పంపించరు. ఆయన పదవి తీసుకున్నది ఎందుకంటే బ్లాక్మెయిల్ చేయనికే, ఏదో తెలంగాణను ఉద్ధరించడానికి కాదు, ప్రజల సమస్యల మీద పోరాటం చేయనికి కాదు. ఆయన గతంలోనే చాలామందిని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టి డబ్బులు వేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఓపెన్ చేస్తారు. తెలంగాణ అంతా తిరిగినా ఆయన చెప్పేది ఏమీ లేదు. ఇక చెప్పేది ఏంటంటే ఇక ఇండివిజువల్గా ఎవరైనా వ్యక్తిగతంగా దూషించుకుంటూ కాంట్రాక్టర్లను రియల్ ఎస్టేట్లను బ్లాక్మెయిల్ చేసుకుని డబ్బులు వసూలు చేస్తారు తప్ప ఇంతకన్నా ఒక్క పని చేయరు రేవంత్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నా. 1 లక్ష రూపాయలు ఘటన తీసుకురా నిరూపిస్తే నా పదవి రాజీనామా లెటర్ ఇమీడియట్ తెల్లారే నేను రాజీనామా ఇస్తాను. నన్ను ఎంపీ పదవి నిరూపించకపోతే ఎంపీ పదవి రాజీనామా చేస్తామని సవాల్ చేస్తున్నాను. నీ అబద్ధ మాటలు, నీ జోకర్ మాటలు, నీ జోకర్ కనలేక చూస్తారు తెలంగాణ తప్ప నీదొక నాయకుడు లేక పీసీసీ అధ్యక్షుడు లేక ఎవరు చూడరని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా.